ప్లేఆఫ్కు చేరాలంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. పైగా టార్గెట్ కూడా 200 రన్స్. ఇలాంటి టైంలో ఏ టీం అయినా కాస్త ప్రెజర్ ఫీల్ అవుతుంది, గెలవాలంటే చెమటోడ్చి గెలుస్తుంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం 200 రన్స్ను మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే అలవుకగా చేంజ్ చేసింది అటు ఎస్ఆర్హెచ్. ఓడిపోవడం ఆ జట్టుకు కొత్త కాదు, కానీ వెరైటీ ఏంటంటే గెలిచే మ్యాచ్ను సైతం ఓడిపోవడం ఆ జట్టు స్పెషల్. ఓడిపోవడం ఎంత స్పెషల్ అంటే ఓపెనర్లు 140-150 పరుగుల శుభారంభాన్ని అందించినా కూడా ఆ జట్టు ఓడిపోతుంది. ఈరోజు మ్యాచ్ని తీసుకున్న 14 ఓవర్లలో 140 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు విక్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్. అట్లీస్ట్ ఈ ఓపెనర్ అవుట్ అయ్యాక ఈ ఓపెనర్లు అదే టెంపోని కొనసాగించి చివరి 3 ఓవర్లు ఇంకొన్ని పరుగులు యాడ్ చేసిన 220-230 రన్స్ చేయొచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ జట్టు అలా చేయలేదు. ఎక్కడా కూడా చేతిలో 10 వికెట్లు ఉన్నా 9 వికెట్లు ఉన్నా రన్ రేట్ మాత్రం 10 దాటలేదు. ఇంకా చెప్పాలంటే 19 ఓవర్లకు 186 పరుగులు మాత్రమే. నేనైతే నిజంగా 200 కూడా చేరదేమో అనుకున్నా, కానీ చివరి బంతికి సిక్సర్ కొట్టాడు మాత్రం, దాంతో ఆ జట్టు ఎగ్జాక్ట్లీ 200 రన్స్ చేసింది. 200 రన్స్ టార్గెట్ను ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు 20 పరుగులకే స్టార్ ఓపెనర్ డాషింగ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయినా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా డేరింగ్గా ఆడుతూ 200 రన్స్ను 18 ఓవర్లకే ఛేదింగ్ చేసేసి మరో 2 ఓవర్లను కూడా మిగిల్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడితే అటు ఐపీఎల్లో ఎక్కువ ధర పలికిన కెమెరాన్ గ్రీన్ మొదటిసారి తన స్థాయికి తగ్గట్టుగా తనకు పెట్టిన డబ్బుకు కూడా న్యాయం చేశాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. శర్మ అవుట్ అయిన ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 4 ఫోర్లతో 25 రన్స్తో నాటౌట్గా నిలిచి తన టీంకు మరో విజయాన్ని అందించాడు. బ్యాటింగ్లో అంత ఎంతో రాణించిన ఎస్ఆర్హెచ్ జట్టు బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆ జట్టులో ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక్కడే కాస్త మెరుగ్గా రాణించి 1 వికెట్ తీస్తే మిగతా బౌలర్లందరూ పూర్తిగా తేలిపోయారు. ఇంకా ఫేస్ బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ 3 ఓవర్లకి 41 పరుగులు ఇచ్చుకుంటే కార్తిక్ త్యాగి 3 ఓవర్లలోపే 41 పరుగులు ఇచ్చుకున్నాడు. చెప్పాలంటే ఒక జట్టు ఇలాంటి ఆడితీరు కనబరుస్తున్నప్పుడు ఆ జట్టు కెప్టెన్ని నిందించడం కూడా సరికాదేమో, ఎందుకంటే టీం మొత్తం ఇలాగే ఉంటే ఒక్కరినని ఏం ప్రయోజనం.